చిత్తూరు జిల్లా కుప్పం బైపాస్ రోడ్లోని ఒక దాబాపై వైసీపీ కౌన్సిలర్లు వారి అనుచరులు దాడి చేశారు. ఆర్డర్ చేసిన ఫుడ్ ఐటెం ఆలస్యంగా ఇచ్చారంటూ దౌర్జన్యం చేశారు. దాబాలో పనిచేస్తున్న వారిపై దాడి చేయడమే కాకుండా అక్కడున్న కుర్చీ బల్లలను ధ్వంసం చేశారని దాబా ఓనర్లు తెలిపారు. తమపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తామని బెదిరించినట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడికి సంబంధించిన సీసీ ఫుటేజ్ దృశ్యాలు వైరల్ గా మారాయి. పెట్టి నడుపుతున్నాను సార్ 4 సంవత్సరాలు. ఇక్కడ బాబు నగర్ అరవింద్, మళ్ళా పలార్లపల్లి గణపతి ఇద్దరు వచ్చి భోజనం పెట్టినందుకు కాదు. 4 రోజులకు ముందు వచ్చి 12:30కి భోజనం అడిగినారు సార్. మేము లేదు అని అంతా అయిపోయిందని పంపించేసినాం. మళ్ళీ ఇప్పుడు ఈరోజు వచ్చి మీరు నాకు భోజనం మొన్న ఇవ్వలేదే అనేసి అంతా వచ్చి పగలగొట్టి ధ్వంసం చేసి మమ్మల్ని అంటించేస్తాం, మా పిల్లోళ్ళంతా చంపేస్తాం, అట్లా ఇట్లా అని బెదిరిస్తున్నారు సార్. వాళ్ళ ఇష్టానికి నోటికి వచ్చిందంతా అడుగుతున్నారు సార్. మేము ఎందుకు ఇట్లా చేస్తా ఉన్నారని అడిగితే, రేపు ఇప్పుడు ఎక్కువ మాట్లాడితే రేపు 100 మందినే పిలుచుకోవచ్చు, అంతిచేస్తాం అందుకే అని బెదిరిస్తా ఉన్నారు సార్ మమ్మల్ని. మాకు భయంగా ఉంది, మా ప్రాణాలకి ఏమైనా మీరే వాళ్ళే సార్ కారణం. బాబు నగర్ అరవింద్, పలార్లపల్లి గణపతి కౌన్సిలర్ సార్, వాళ్ళిద్దరూ కౌన్సిలరే సార్. వాళ్ళ అరాజకం మొదలు ఇక్కడ తట్టుకునే కాలేదు సార్. వచ్చి మీరే మాకు మాకు న్యాయం చేస్తారు.